బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కిషోర్ స్వామి గారు, బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి నగేష్ గారు, చిత్తూరు జిల్లాలో న్యాయ కలెక్టర్గా జిల్లాకే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు కుమారుడు, అదేవిధంగా పెద్ద పెద్దపస్వామి గారు, ముఖ్యంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుల సోదరి సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా నేను ఒక రెండు మూడు మాటలు చెప్పాలనుకుంటున్నా. అప్పుడే కిషోర్ స్వామి కూడా బ్రాహ్మణుల గురించి ఎక్కడున్నా పిలిచినా వస్తారని చెప్పాడు. బ్రాహ్మణులు అంటే నా తండ్రి గారికి కావచ్చు, నాకు కావచ్చు, ఒక గౌరవం భక్తి మాత్రమే కాకుండా భయం కూడా ఉంది. మా నాయన చెప్తున్నారు, ఎవరికైనా కోపం తెప్పించచ్చు కానీ బ్రాహ్మణుడు కోపం తెప్పిస్తే మాత్రం నష్టపోరాలి. ఆ బ్రాహ్మణుల కోపం ఎట్లుందో కొన్ని కొద్ది సంవత్సరాలతో కొంతమంది చూస్తారు అనుకుంటా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి సంబంధించి చెప్తే, మన దేశంలో ప్రధానంగా భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, వీటన్నింటినీ ముఖ్యంగా కాపాడటం కానీ కాపాడటంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేది మాత్రం బ్రాహ్మణులు అని చెప్పి చెప్పండి. అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా పూర్తిగా ఎవరు ధనవంతులు లేరు. ఏదో కొంతమంది ముందు కాలం నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి భూములు కావచ్చు. ఆ రోజు అటువంటి వందల వేల ఎకరాలు ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈరోజు పూర్తిగా తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే నేను చూస్తూ ఉంటాను చాలా మంది బ్రాహ్మణులు. వాస్తవంగా ఎందుకంటే అటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటే ఈరోజు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, బాగా చదువుకొని పెద్ద పెద్ద చదువుల్లో ఉండేది కూడా బ్రాహ్మణులే ఎదుర్కొన్నారు. ఈరోజు చంద్రమోహన్ లాంటి వాళ్ళే కావచ్చు, ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కూడా చాలామంది బ్రాహ్మణ కులాల్లో ఒక స్థాయి పైన చాలామంది ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణ కులంలో ఉన్నారు. వాళ్లకు అవకాశం కల్పించాలనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా బ్రాహ్మణ కులంలో ఉండేటువంటి పేదలకు ఆర్థిక పరంగా మనం కూడా వృత్తి పరంగా వాళ్లకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అర్చకులకు డబ్బులు వేయడంలో కానీ ద్రౌపదికి నైవేద్యాలకు డబ్బులు వేయడంలో కూడా ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. దాంట్లో మొత్తంగానే ఈ ఆశీర్వాదం వల్ల, ఎందుకంటే కుటుంబంలో 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ 19 నుంచి 24 వరకు ఈ బ్రాహ్మణ కులం పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ యొక్క రెండింటి వల్లనే అటు మీ అభిమానం కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో మీ కోపం కావచ్చు, దానివల్ల మళ్ళా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అప్పుడే మీ అధ్యక్షుడు చెప్పినట్టు మాకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు పనిచేయమని చెప్పి నన్ను అడిగాను. మీరు నా గురించి మీరెవరూ వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను పలమనూరులోనో గలవాతలోనో ఎక్కడున్నా ఏ నిమిషంలో అయినా నా శక్తి మేరకు తప్పనిసరిగా మొట్టమొదట మీకు పని చేయడానికి నేను అన్నిలా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా.
ఇకపోతే గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, రేపు బ్రాహ్మణుల్లో ఇంకా చాలా మంది కనీసం ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, ఇంటి దాకా లేదు. కొంతమంది ఆ గుడిలోనే ఏడనో ఒక పక్క అవకాశం కల్పిస్తే పూజ చేసుకొని ఆ గుడి లోపలనే కుటుంబాలు పోషించుకునేటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. అటువంటిది మీకు ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే సంఘం తరఫున నాకు చెప్తే వాళ్లతో కావలసినటువంటి చోట హౌస్ లైట్లు ఇప్పించడము, కావలసినటువంటి ఇండ్లకు సంబంధించి శాంక్షన్లో తప్పనిసరిగా కూడా నేను చేసి ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి పెడతా ఉన్నా. ఇవే కాదు, మీకు ఏదైనా ఉద్యోగం ఇచ్చారో లేదా మామూలుగా నాకు తెలిసినంతవరకు మీకుండేటువంటి ఆస్తులు, చిన్న చిన్న ఆస్తులు, భూములకు సంబంధించి కూడా గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. నా దగ్గరికి ఎంతో మంది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కుటుంబాలు వచ్చినాయి. పోయినసారి మమ్మల్ని ఈ రకంగా బెదిరించి భయపెట్టి మాకు ఆస్తులకు నష్టం జరిగిందని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటివి ఏవైనా మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. మీరు అనేటివి మీకు చేసిన పనికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఇవి ఎందుకు చెప్తాంటే ఈరోజు చాలా వరకు గత 5 సంవత్సరాలు ఒక పక్క అభివృద్ధి పరంగానే కాదు వారి ఆస్తులు కూడా కాపాడుకోలేనటువంటి ఒక భయం మాత్రం పూర్తిగా కూడా అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో ముఖ్యంగా కుటుంబాల్లో మీరు రోడ్లకు మీరు నిలబడుకోలేదు, వాళ్ళతో పాటి పోరాడే శక్తి కూడా చాలా తక్కువ, ఎవరు ధైర్యంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా బ్రాహ్మణులకు ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళపైన కూడా చాలా ఇబ్బందులు, దౌర్జన్యాలు కూడా జరిగినాయి. వాటిని కూడా తప్పనిసరిగా కూడా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేసే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. ఈరోజు ఇంత మంది బ్రాహ్మణులకు సంబంధించి ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇక్కడికి వచ్చి మీరంతా కూడా కలవడం, మీ అందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశం, జనరల్ గా ఎలక్షన్లకు ముందు ఓట్ల కోసం ఆత్మీయ సమావేశం జనరల్ గా మనం ఏర్పాటు చేసుకుంటాం. గతంలో అది వాస్తవం, ఎందుకంటే ఆ ఎన్నికలకు ముందు నేను ఈ కార్యక్రమం చేస్తా, నాకు సహకరించండి, నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. నేను ఏ రోజు మిమ్మల్ని ఓట్ల కోసం నేను అడగకపోయినా మిమ్మల్ని ఆత్మీయ సమావేశంలో నేను అభ్యర్థి నేను మొదలు పెట్టడానికి ఉండేటువంటి ఉద్దేశం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఈ యొక్క ప్రాధాన్యత కూడా ఈరోజు మీకు చెప్పాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ధైర్యంగా మీ మనిషిగా నాకు చెప్పండి, ఖచ్చితంగా మీరంటే నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం, భక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా పేరు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆదిరిపతి స్వామి పెద్ద అయినా తిరుమల కొండలో ఎప్పుడన్నా దేవుడి పోతే నేరుగా దేవుడి దగ్గర చేయి పెట్టి లాగించి దర్శనం చేయిస్తాడు. ఇంకో పక్క శ్రీధర స్వామి ఉన్నాడు బ్రాహ్మణుడు. ఈరోజు ఈ యొక్క కేలపట్ల కోనేటి రాయస్వామి టీడీకి శాస్త్రంలో కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో మనం కూర్చొని ఇక్కడ ఉన్నామంటే ఈరోజు అన్నదానానికి సంబంధించి మరి అన్నదాన సత్రానికి సత్రం కరణ కుమార్ రెడ్డమ్మ ఆమె ఈరోజు దీనికి సంబంధించినటువంటి నిధులు ఏం తీసుకొచ్చింది ఆమె తెచ్చింది కూడా మరి శ్రీధర స్వామి దానికి ముందుండి ధైర్యంగా అన్నదానానికి సంబంధించి గత ప్రభుత్వంలో అన్నము ఒక స్కూల్లో పడిపోయినటువంటి స్కూల్లో అన్నదానం పెట్టారంటే ఆ రోజు మేము పెట్టి ఏర్పాటు చేస్తే 5 సంవత్సరాల్లో అన్నదానాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పిస్తే ఈరోజు అదే భగవంతుడు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఇచ్చి ఈరోజు మన సమావేశం కానీ అన్నం పూర్తిగా కూడా పెట్టేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిన దీన్ని బట్టి అర్థం చేస్తుంది. మనం చేసేది కాదు, మనం ఏది చేసినా ఖచ్చితంగా భగవంతుడు దానికి రివర్స్ చేసి మళ్ళీ చేస్తాడు. దీనికి సంబంధించిన ఉదాహరణ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఇట్లా మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా మీలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి ఈ సందర్భంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశానని చెప్పి తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలుగు చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్.